మళ్ళీ రేపు వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరంతో ఐదోసారి 13 దేశాలకు ఇప్పటికి తిరిగాడు. 2015లో ఒకసారి, 2016, 2017, 2018, 2019 ఐదోసారి దావోస్ వెళ్తూ ఉన్నారు. మొత్తం దాదాపు 21 టూర్లు, దాదాపు 300-400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఈ ఖర్చు వల్ల కనీసం ఆ 400 కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయా దావోస్ వెళ్ళడం వల్ల? ఎక్కడన్నా ఏదైనా ఉపయోగం ఉందా? ఇదంతటికి కారణం ప్రజలకు తెలియాలి. ఆయన దావోస్ వెళ్ళేది ఈ రాష్ట్రానికి పెట్టుబడిని తీసుకురావడం కోసం కాదు, ఇక్కడ సర్దినటువంటి పెట్టుల్ని అక్కడ సర్దడం కోసం వెళ్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా. రేపు నిజంగా ఈ సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, మరో 3 నెలలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఉంటారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గట్టిగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీ గురించి మరీ చెప్పాల్సినటువంటి పని లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరు చేసినటువంటి దోపిడీని రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే పద్ధతి ప్రకారం వారిని బోన్లో నిలబెట్టి చేసినటువంటి అవినీతి అంతటిని కూడా కక్కించేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మీరు చేసేటువంటి ఆరోపణల ముందు, మీరు చేసేటువంటి అసత్య ప్రచారాల ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఒక్కసారి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి హెచ్చరిస్తూ, ఆయన గంటా శ్రీనివాసరావు గారి గురించి ఎంత 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 అన్యాయం అంటే, ఓ పక్క ఉదయం మమ్మల్ని తిడుతుంటారైనా రాత్రికి మళ్ళీ మా మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటే చూడండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి గురించి అసలు మాట్లాడడానికి కూడా, అని మేమైతే ఫోన్లు ఎత్తాం అనుకోండి, ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే గంట అంటే గుంట దగ్గర ఉన్నటువంటి నక్కలాగా అవకాశాల కోసం చూసేటువంటి వ్యక్తి తప్ప విలువల కోసం నిలబడేటువంటి వ్యక్తి కాదనేటువంటిది మా పార్టీ అభిప్రాయం. తప్పకుండా అటువంటి వ్యక్తిని, అటువంటి మంత్రుల్ని, అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఆ ప్రజల తాలూకా విశ్వాసాన్ని కూడగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కన నిలబడి అటువంటి వారిని ప్రాణదోళమని చెప్పి మీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ పార్టీలు మారుతూ ఉంటారు, కొన్ని వాటికి ఉదాహరణ కూడా మనం చూసాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుత్తు మీద గెలిచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తాలూకా మద్దతుతో గెలిచి, కనీసం విలువలు లేకుండా పార్టీకి రాజీనామా చేయకుండా వచ్చినటువంటి పదవికి రాజీనామా చేయకుండా వెళ్ళడం అనేటువంటిది ప్రజలు చూస్తారు. ఇంకా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో వెళ్ళిపోయారో, దేనికి ఆశపడి వెళ్ళిపోయారో, దేనికి ఈ తెలుగుదేశం పార్టీ లోబర్చుకొని తీసుకెళ్ళిపోయిందో అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అక్కడ వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు వ్యక్తులుగా వారు మాత్రం వెళ్ళారు తప్ప అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా వారు వెనకాతలు వెళ్ళలేదు. వెళ్తే మా అయితే ఆయనతో, ఆ ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి కార్ డ్రైవరో, ఆ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి గన్మెన్లో వెళ్ళిపోవాలి తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త వెళ్ళలేదు. అయినా రాజకీయాల్లో పార్టీ అనేటువంటిది ఒక పెద్ద వ్యవస్థ, నాయకుడిని బేస్ చేసుకొని పార్టీ నడుస్తుంది, నాయకుల వల్ల పార్టీ నడదు, పార్టీ వల్ల నాయకులు తప్ప నాయకుల వల్ల పార్టీ కాదనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఒక నాయకుడు వెళ్ళిపోతే ఇంకో 10 మంది కొత్త నాయకుల్ని తయారు చేయగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎవరో కొత్తగా వెళ్ళిపోయినంత మాత్రాన మరో 3 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ప్రజలు తప్పకుండా వెళ్ళినటువంటి నాయకులు గుర్తు చెప్తారు. ఈరోజు మొన్న సర్వేశ్వర గారు మరణించారు, పాపం ఎవరో కూడా కోరుకోవద్దు. కానీ కేవలం ఆయన మరణం దేనివల్ల వచ్చింది అనేటువంటిది ప్రజలకు తెలుసు. కేవలం ఆయన పార్టీ మారడం వల్ల ఆయన ప్రాణాల వరకు తెచ్చుకున్నాడు అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా నానుడు. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ఏదైనా విశ్వాసం ప్రజల్లో వారి మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నింపుకోమని కోరుతా ఉన్నాం. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ ఏదన్నా అటువంటివి మాకైతే లేదు,
చంద్రబాబు నాయుడు దేనికైనా సిద్ధం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కత్తితో పొడిచినటువంటి వ్యక్తినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి అదేం పెద్ద వింతగా మేము భావించాం. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటివి ఈ సమయంలో జరుగుతాయన్నటువంటిది ఆయన ఏదో మాట చెప్పుంటాడు. మొన్న మా విజయసాయిరెడ్డి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు, గంటా శ్రీనివాసరావు గారు మాతో టచ్లో ఉన్నారని. ఆయనే అడగాల్సింది, ఒకవేళ ఆయన మాట ఆయనే అన్నట్టు మాకు వచ్చినటువంటి సమాచారం, ఆయన కూడా అడగాల్సింది మీరు ఏ పార్టీలో రేపు వెళ్ళబోతా ఉన్నారని. అదే ఎందుకంటే అడిగితే మరి సమాధానం చెప్పాలి కాబట్టి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.